ఈరోజు చెప్పే ఒక గణతంత్ర దినోత్సవం వేడుకలు మన వినాయక గారు అంబేద్కర్ గుట్టపై జరుపుతున్న అరుంధతి యూత్ అసోసియేషన్ వల్ల ధన్యవాదాలు. మరి ఇక్కడ ఈ జెండాను చూస్తే ఇక్కడ చుట్టుపక్కల ఇంత ఎత్తున ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. మరి దీన్ని ఆవిష్కరించే దీన్ని అంటే జెండా ఎగరేయడానికి ఎమ్మెల్యే కూడా రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే స్కూల్ పిల్లల్ని అడిగితే వాళ్ళకైతే అసలే తెలియదు. మీకు తెలుసా గణతంత్ర దినోత్సవం ఏంటి అట్లుంటారన్నమాట? ఎందుకంటే స్కూళ్ళలో చెప్పరు కాబట్టి. కానీ ఖచ్చితంగా మనము తెలుసుకునే అవసరం ఉన్నది, అసలు ఇది ఏంటిది ఎందుకు జరుపుకుంటాము అని చెప్పేసి. ఇంతవరకు స్కూళ్ళలో పాఠ్య పుస్తకాలలో కూడా ఎక్కడ లేదు. కానీ మనం దీన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మనకు రాజ్యాంగం కావాలి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాసి 1949 నవంబర్ 26 ప్రెసిడెంట్ గారికి సమర్పిస్తే దాన్ని 2 నెలల తర్వాత అంటే 1950 జనవరి 20 నుండి 26 నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. చాలా జగలాల నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూస్తున్నాను. మరి ఈ జెండా దగ్గర ఒక అంబేద్కర్ విగ్రహం ఫోటో ఉండదు, కానీ గాంధీ గారి ఫోటో ఉంటుంది తప్పలేదు. కానీ దీనికి సంబంధించి అంబేద్కర్ గారి విగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నామంటే కేవలం దానికి ముఖ్య కారణం అంబేద్కర్ గారే. మరి ఇది కూడా మనము ఖచ్చితంగా ప్రచారంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. విజయనగరంలో ఉన్నటువంటి అరుణోదయ యూత్ అసోసియేషన్ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు గణతంత్ర దినోత్సవం వస్తుంది పరిపూర్ణ సందర్భంగా అన్నగారు అశోకన్న చెప్పినట్టు వాస్తవానికి ఈరోజు ప్రతి స్కూల్లో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ కూడా గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి తేడా అనేది తెలుస్తలేదు.